యోహాన్ సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. బిగ్గరగా స్పష్టంగా చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువు నామమును బట్టి మీకు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మంచి గొర్రెల కాపరిగా, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్లగా, ఈ భూమి మీద కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన దిగి వచ్చినందుకు స్తోత్రములు. మా కొరకే సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినందుకు స్తోత్రములు. మా కొరకై తిరిగి రానయ్యినందుకు స్తోత్రములు. ఇట్టి నిరీక్షణ కలిగిన ప్రజలముగా ఆ కాపరిని ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై అనుగ్రహించిన దివ్య తరుణము కొరకై స్తోత్రములు. మిమ్మల్ని ఆరాధించుటలో స్థానికులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన మీ రక్తం చేత కొనబడిన మీ స్వాస్థ్యమును బట్టి, మీ జనమును బట్టి, మీ సొత్తును బట్టి, మీ స్వకీయ సాంపాద్యమును బట్టి, మీ ప్రజను బట్టి మీకు స్తోత్రములు. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహం కొరకు స్తోత్రములు. వాక్యము కూడా అనుగ్రహించము. మీరు కోరినట్లు మేము మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం అనుగ్రహించు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము. నా గొంతుకు తాకి అనర్గళంగా నీ వాక్యం ప్రకటించబడినట్లు సహాయం ఇచ్చేయము. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి పరిచర్య చేయటాన్ని కృపద ఇచ్చి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు గొర్రెల మంచి కాపరిని, తాను తెలియజేయడం మాత్రమే కాకుండా దాని కొరకైన క్రైము చెల్లించవలసిందని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువుని ఎరగని వారిని ఎరిగిన తర్వాత కూడా బైబిల్లో రకరకాలుగా పోలికలు చేయబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒక పోలిక ఏంటంటే గొర్రెలు. ఆ గొర్రెలైన వాటిని సంపాదించుట కొరకై గొర్రెల కాపరి ప్రాణం పెట్టుట అవశ్యం. ఆ గొర్రెల కాపరి మంచి గొర్రెల కాపరి, గుడ్ షెపర్డ్. మంచి గొర్రెల కాపరి మంచి గొర్రెల కొరకు ప్రాణం పెడితే సామాన్యమే, కానీ మంచి గొర్రెలు కాదే. మంచి గొర్రెల కొరకు మంచి గొర్రెల కాపరి ప్రాణం పెట్టడం సహజం, కానీ ఇది మంచి గొర్రెలు కాదు. కానీ కాపరేమో మంచివాడు. మరి ఎలాంటి గొర్రెలు? మొత్తానికి మంచివి మాత్రం కాదు. ఎలాంటివి అయి ఉండొచ్చు? మరి ఈ గొర్రెల గురించి మంచిగా లేని 5 రకాలైన విషయాలు వ్రాయబడుతూ వచ్చినాయి. మొదటిది మత్తయి సువార్త 18వ అధ్యాయం, Matthew chapter 18 verse 12. మత్తయి 18 తెలుగులో 11, 12 కలిసి ఉన్నాయి. నేను కలిసి తర్వాత మీరు ఆలకించండి. Matthew chapter 18 verse 12, మత్తయి 18 11, 12 వచనాలు.
మీకేమి తోచును? ఒక మనిషినికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా? అనకు మొదటిది ఇది ఎలా అనుకోరంటే, లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె. దాని బతికే తప్పిపోవడం. ఎక్కడి నుండి తప్పిపోయింది? మందలో నుండి తప్పిపోయింది. ఎక్కడి నుండి తప్పిపోయింది? కాపురత్వంలో నుండి తప్పిపోయింది. ఎక్కడి నుండి తప్పిపోయింది? కాపరి యొక్క సంరక్షణ పోషణలో నుండి తప్పిపోయింది. ఎక్కడి నుండి తప్పిపోయింది? కాపరి యొక్క భద్రతలో నుండి తప్పిపోయింది. కొన్ని వేర గొర్రెల మందలోకి చేరిందా? చేరలే. ఇది ఎక్కడికి వెళ్ళిందంటే అరణ్యములోనికి వెళ్ళింది. అక్కడ ఎవరు, ఎన్నడు, ఎప్పుడు కనబడని వినబడని ఆ స్థలంలోనికి వెళ్ళినట్లు వాక్యం మనం చూస్తాం. కనుక ఆ గొర్రెను విడిచిపెట్టలేదు ఈ గొర్రెల కాపరి. ఎందుకంటే ఈయన కూడా ఆ గొర్రె లాంటి వాడు కాదు. ఆయన అన్నాడు, ఐఎమ్ గుడ్ షెపర్డ్, మంచి కాపరి. కనుక మంచి కాపరి ఏం చేశాడంటే ఆ గొర్రె కొరకు తానే వెతుకుతూ వచ్చినాడు. ఒక దేవదూతను పంపించవచ్చు కదా అమ్మాయి, లేదా ఒక మనిషిని పంపించవచ్చు కదా. ఒక దేవదూతకు చెప్పి, ఓ దేవదూత చిత్తం ప్రభు నేనున్నానంటే ఒక గొర్రె తెప్పిపోయిందంట, ఏ కొండలో ఉందో చూసుకునిరా, విజయవాడ కొండల్లో ఉందా, గుణదల్లో జాతరలో ఏమన్నా తెప్పిపోయిందా, ఎక్కడికి వెళ్ళిందో చూసుకున్నా అని చెప్పి పంపించవచ్చు కదా. బైబిల్లో రాయబడింది ఆయన తానే దాన్ని వెతకటానికి వచ్చినాడు. ఈ కేమ్ ఆల్ ద వే టు సీక్ అండ్ సార్ దట్ వాస్ లాస్ట్. తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటానికి ఆ గొర్రెల కాపరి ఆ మందలో నుండి, ఆ బాధ్యతలో నుండి, ఆ మహిమలో నుండి, ఆ దివ్య తేజస్సులో నుండి ఎక్కడికి వచ్చాడు? అరణ్యములోనికి, పొదల్లోనికి, గుట్టల్లోనికి, ఎడారిలోనికి, నిరుత్సాహ నిస్పృహలుగా కలిగిన స్థలంలోనికి, కఠినమైన ప్రాంతంలోనికి తానే దిగి వచ్చినాడు. కనుక మంచి గొర్రెల కాపరి ఆ గొర్రెను ఎతుకుతూ వచ్చినాడు. కనుక ఈ గొర్రెకున్న మొదటి అవలక్షణం ఏంటంటే, ఇట్స్ ఎ లాస్ట్ షీప్, ఇది తప్పిపోయిన గొర్రె. రెండవది, ఇది ఎలాంటి గొర్రె అంటే, యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయం, జెరెమీయా చాప్టర్ 50:6. జెరెమీయా చాప్టర్ 50:6. యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. ఇక మొదటిది ఏంటంటే, ఇది మందలో నుండి తప్పిపోయింది. రెండవది, ఎక్కడి నుండి తప్పిపోయింది? త్రోవలో నుండి తప్పిపోయింది. ఏంటి త్రోవ? వాట్ ఈస్ దిస్ వే? ఈ మార్గము, యేసు ప్రభువే మార్గం. బైబిల్ రాశారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము. ఆయన జీవ మార్గము, ఆయన ఇరుకు మార్గము, ఆయన యథార్థ మార్గము, ఆయన సిలువ మార్గము. ఆ మార్గంలోనికి రాకుండా ఇది మార్గం దాటేసింది. దీనికిగా ఒక ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేసుకున్నది. బైబిల్లో రాయబడింది, నరుని ఎదుట సరైనదిగా కనపడు మార్గం ఒకటి కలదు కానీ తుదకది మౌనమునకు త్రోవ తీయును. కనుక మౌనమునకు త్రోవ తీసే మార్గాన్ని ఇది ఎన్నుకున్నది. అందుకని ఆ త్రోవ తప్పిపోయింది. బైబిల్లో రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతులు లేడు ఒక్కడైనను లేడు, అందరినూ ఎందపారు ఆల్ హ్యావ్ గాన్ అస్ట్రాయ్. అంటే నేషనల్ హైవే మీద వెళ్ళవలసిన వాళ్ళు షోల్డర్లోకి వెళ్ళి ఎగ్జిట్ తీసుకొని ఎక్కడో కలిసిపోయారు. ఇంకా వాళ్ళు నేషనల్ హైవేలోకి రావడం అంత తేలిక కాదు. కనుక వారిని, అలాంటి వారిని, త్రోవ తప్పిన వారిని తిరిగి త్రోవలోనికి నడిపించుట కొరకై త్రోవైన దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మూడవది గొర్రె ఎలాంటిదంటే, యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయం
పదిహేడవ వచనం, జెరెమయా చాప్టర్ 50:17, యిర్మీయా 50:17, జెరెమయా చాప్టర్ 50:17, యిర్మీయా 50:17 వచనం, ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన ఇది మంచి గొర్రెలు అనుకుంటామంటే పోతుంటే దీని స్థితి చాలా ఘోరంగా ఉంది. ఆయన మంచి కాపరి కానీ గొర్రెలు మాత్రం మంచివి కాదు. ఒకటేమో తప్పిపోయింది, రెండో అవలక్షణం ఏంటి, త్రోవ తప్పిపోయింది, మూడో అవలక్షణం ఏంటి, చెదిరిపోయింది, స్కాటర్డ్ అంటే గమ్యం తెలియదు, దిక్కు తెలియదు, ఏ ప్రాంతంలో ఉందో ఏ ఏరియాలో ఉందో తెలియదు, వెదజల్లబడినట్లుగా ఉంది. తన కార్యక్రమమే తనకు పరిచయం లేదు, తన మార్గమే తెలియదు, తన దశ దిక్కు లేనట్లుగా ఈ గొర్రె జీవిస్తుంది. మనుషుల యొక్క దుస్థితి ఇదే ఈ దినాన. ఏమీ ఎరగని, అన్నీ తెలిసినట్టుగా ఉన్న మానవుడు ఏమీ ఎరగని స్థితిలోనే ఉన్నాడు, ఏమీ తెలియని స్థితిలోనే ఉన్నాడు. వారు దేవుని ఎరగని వారై ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎరిగినట్లుగా, సమస్తం తెలిసినట్లుగా భావిస్తున్నారు. కనుక వారు ఏమైపోయారంటే చెదిరిపోయారు. మందలో నుండి చెదిరిపోయారు, త్రోవలో నుండి చెదిరిపోయారు, దేవుని ఇద్దరు నుండి చెదిరిపోయారు, కాపరి ఇద్దరు నుండి చెదిరిపోయారు, దేవుని యొక్క వలలో నుండి లేదా ఆయన యొక్క దొడ్డిలో నుండి వారు చెదిరిపోయారు, దేవుని యొక్క ఏర్పాట్లో నుండి వాళ్ళు చెదిరిపోయారు. దే ఆర్ టోటలీ స్కాటర్డ్. చెదిరిపోయిన గొర్రెలుగా వారు కనిపిస్తున్నారు. నాలుగవది గొర్రె లాంటిదంటే మత్తయి సువార్త 9:9, Matthew 9:36, 9:36. Matthew 9:36, 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరియున్నందున. కనుక నాలుగో రకం ఏంటంటే షెపర్డ్లెస్ షీప్, షీప్ దట్ హ్యాస్ నో షెపర్డ్. ఈ మంచి కాపరి చూసుకునే భద్రత, దాని సంరక్షణ లేని, కోల్పోయిన దుస్థితిలో ఈ గొర్రెలు కనిపిస్తున్నాయి. కాపరుంటే వారు ఏ పచ్చికకి తీసుకెళ్తారో దీనికి బాధ అవసరం లేదు, ఏ మంచినీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారో దీనికి బాధ అవసరం లేదు, ఏ తోడేల నుండి కాపాడతాడో దీనికి ఏం బాధ అవసరం లేదు, అన్నీ కాపరే చూసుకుంటాడు. పచ్చిక బయల దగ్గరికి కాపరి తీసుకెళ్తాడు, తర్వాత మంచినీళ్ళ దగ్గరికి కాపరి, శాంతికరమైన జలములు ఇద్దరు కాపరి తీసుకెళ్తాడు, గాఢంధకార లోయలో ఉన్న కాపరి దాన్ని తీసుకుని వెళ్తాడు, దొడ్డు కర్ర దండము కాపరి బాధ్యత వహించి తీసుకెళ్తాడు. కాపరి దీని విషయమే పూచికత్వం వహిస్తాడు. కనుక కాపరు ఉన్నంత దాకా ఆ గొర్రెలు భద్రంగా క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ కాపరి లేని గొర్రెలు ఎలాంటివి అంటే దానికి భద్రత, కాపుదల, సంరక్షణ, పోషణ ఏమీ లేవు. తనకు తనగా బతకలేదు, తనకు తనగా తినలేదు, తనకు తనగా తాగలేదు, తనకు తనగా అడలేదు. తనకు ఖచ్చితంగా కాపరి నడిపించే మార్గంలోనే ఆ గొర్రె ఉండాలి. అలాంటి ఘోరమైన దుస్థితిలో ఈ గొర్రె మనకు కనిపిస్తుంది. ఈ నాలుగు రకాలైన అవలక్షణాలు కలిగిన గొర్రె అయింటే పర్వాలేదు, కానీ ఇంకొక అవలక్షణం ఉంది. టు క్యాప్ ఇట్ ఆల్, ద అదర్ అగ్లీ ఫీచర్ ఆఫ్ దిస్ ల్యాంబ్ ఇస్ దిస్, దిస్ షీప్ ఇస్ దిస్, ఏంటంటే మత్తయి సువార్త అనుకుంటా 15:24. Matthew 15:24, 15:24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను.
మొదటిది గొర్రె ఎలాంటిది? తప్పిపోయింది. రెండవది ఎలాంటిది? త్రోవ తప్పింది. మూడవది ఎలాంటిది? చెదిరిపోయింది. నాలుగవది ఎలాంటిది? కాపర్లేంది. ఇక్కడ దాకా దీనికి పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఐదవ అవలక్షణం ఏంటంటే ఇట్స్ పెరిష్డ్, నశించిపోయింది. అంటే తన ఆరోగ్యం కుళ్ళిపోయిందో, లేకపోతే తన శరీరం ఉపయుక్తం లేదో, లేదా అదేమి అది ఉపయోగము లేకుండగా మానవ యొక్క స్థితిలో ఉంది. అందుకే లూకా 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడు యేసు ప్రభువారి భూమి మీదకి దిగి వచ్చినాడు. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన్నప్పుడు, నశించున్నప్పుడు, మనల గురించి పట్టించుకునే వారు లేనప్పుడు, మన దగ్గరికి ఎవరు రానప్పుడు, జాలిపడినప్పుడు, కరుణించినప్పుడు, మన విషయమై ఎవరు భద్రత వహించినప్పుడు, పూచీకత్తు వహించినప్పుడు, జాగ్రత్త వహించినప్పుడు, మన సంరక్షణ, మన పోషణ, మన గాఢాంధకారం లోయలు వెళుతున్నప్పుడు, దొడ్డుకర దండము ఏది మనకు సహాయం చేయనప్పుడు, మనం పూర్తిగా నశించి పాపమును బట్టి పడైపోయి పతనమైన స్థితిలో ఉంది, దోషముల చేత, అపరాధముల చేత కప్పబడి కొట్టుకొని పోయి పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఒకటి అడ్డు మంచింది. అదే దేవుని ప్రేమ, అదే కలవారి ప్రేమ. స్టాప్, యు క్యాన్ గో టు హెల్ ఎనీ లాంగర్. నువ్వు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓ గొర్రె ఇక్కడ ఆగు, నాలాంటి గొర్రె ఇక్కడ ఆగొచ్చా? త్రోవ తప్పిన గొర్రె ఇక్కడ ఆగొచ్చా? తప్పిపోయిన గొర్రె ఇక్కడ ఆగొచ్చా? చెదిరిపోయిన గొర్రె ఇక్కడ ఆగొచ్చా? కాపర్ లేని గొర్రె ఇక్కడ ఆగొచ్చా? వీటన్నిటికి మించి నశించిపోయిన గొర్రె ఇక్కడ ఆగొచ్చా? వీటన్నిటి కొరకు ప్రాణం పెట్టి కొరకై ఆయన దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, జగత్తు పునాది వేయబడకమునిపే వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ఇలాంటి గ్రిమ్ పిక్చర్ ఉన్న ఈ ఐదు రకాలుగా నష్టపోయిన ఈ గొర్రె దగ్గరికి ఎవరైనా వస్తారు? మామూలు గొర్రెలు అంటేనే ఎవడు పట్టించుకోరు ఆదివారం తప్ప. ఇలాంటి గ్రిమ్ పిక్చర్ ఉన్న ఈ గొర్రె దగ్గరికి ఎవరైనా వచ్చి దాని గురించి పూజీకత్తు బాధ్యత వహించి తెప్పైన దాన్ని తీసుకుని వచ్చి త్రోవ తప్పిన దాన్ని తిరిగి త్రోవలో పెట్టి నశించిన దాన్ని తిరిగి బాగు చేసి సమకూర్చి దొడ్డిలో ఉంచి ఆ దొడ్డి సంరక్షణ బాధ్యత విషయమై ఎవరు తీసుకుంటారు? ఎవరు వస్తారు? ఎవరు దాని విషయమే పూచికత్తు తీసుకుంటారు? ఇదిగో నేనున్నాను, నన్ను పంపము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని గొర్రెపిల్లగా రక్షకుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపం తెలియదు. అయితే మన కొరకే శిలువలో పాపముగా చేయబడ్డాడు, శాపముగా మార్చబడ్డాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, పరలోక స్థలంలో ఆశ్చర్య అయినాడు. ఆయన అన్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని, ఎందుకంటే ప్రాణం పెట్టడానికి వచ్చిన మంచివాడి కొరకు మంచివాడు ప్రాణం పెట్ట జరగవచ్చు, కానీ చెడ్డవారి కొరకు, నశించిన వారి కొరకు ఎవరు ప్రాణం పెట్టగలరు? సహాయం చేయటానికే మానవ జాతి దినాన ముందుకు రాదు. ఒక పూట భోజనం పెట్టడానికి ధైర్యం చేయరు, ఒక జత బట్టలు ఇవ్వడానికి ఇష్టపడరు, ఒక రాత్రి షెల్టర్ ఇవ్వడానికి సహాయం చేయలేరు. ఏదైనా అవసరమైతే డబ్బులు ఇచ్చి ఆదుకోలేని మానవ జాతి తప్పిపోయిన ఈ దుస్థితిలో ఈ మనిషిని ఎవరు ప్రేమిస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని కొరకు ఎవరు వెతుకుతూ వస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని ఎవరు బాగు చేస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని ఎవరు కడిగి శుద్ధీకరిస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని ఎవరు తిరిగి మార్గంలోనికి తీసుకొని వస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని ఎవరు ఆశీర్వాదముగా చేస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని ఎవరు మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని వస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని భూమి మీద నుండి పరలోకానికి ఎవరు తీసుకుని వెళ్తాడు? దేవుడు తప్ప. ఈ మనిషిని అరణ్యంలో నుండి మందలోనికి ఎవరు తీసుకుని వస్తాడు? దేవుడు తప్ప. ఈ మనిషిని పందులు తినే పొట్టలో నుండి తిరిగి తండ్రి ఇంటికి ఎవరు తీసుకుని వస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని యొక్క గాయాలు ఎవరు కడుగుతారు? దేవుడు తప్ప. ఈ మనిషిని యొక్క గుండెని ఎవరు బాగు చేస్తాడు? దేవుడు తప్ప. ఈ మనిషిని యొక్క ఆత్మని ఎవరు వెలిగిస్తారు? దేవుడు తప్ప. ఈ మనిషిని యొక్క ప్రాణాన్ని ఎవరు తెప్పరిల్లుస్తాడు? దేవుడు తప్ప. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన సిలువలో మన కొరకై చేసిన బలియాగమును బట్టి వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఇప్పుడు ఈ గొర్రెలు, ఏ గొర్రెలు? తప్పిపోయిన గొర్రెలు, త్రోవ తప్పిన గొర్రెలు, చెదిరిపోయిన గొర్రెలు, కాపరు లేని గొర్రెలు, ఐదవ దాకరిది నశించిపోయిన గొర్రెలు, ఈ గొర్రెల కొరకే ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి ప్రాణం పెట్టిన ఆ లోకరక్షకుని ఎదుట సాగిలపడి పావనుడా మా రక్షణ కొరకై
స్తోత్రములని విమోచించబడిన ఆత్మ తమ స్తుతుల సింహాసనం మీద ఆ రక్షక నాశనినిగా చేయనుగాక.